అంటే ఇప్పుడు బాలయ్య బాబు గారు అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే అఖండ మూవీ ఎంత బ్రహ్మాండంగా రీచ్ అయిందంటే జనాల్లోకి. వేరే సినిమా హీరోలని ఆదరించినప్పటికీ కూడా చాలామంది బాలయ్య గారిని అరే భలే చేశాడు ఎంత బాగుంది అసలు ఈ సినిమా అన్నారు కదా. అంటే ఇంతకుముందు వాళ్ళ ఫ్యాన్స్ కాకపోయినప్పటికీ కూడా వేరే హీరో ఫ్యాన్స్ అయినా కూడా బాలయ్య గారి ఫ్యాన్స్ లాగా అరే భలే చేశాడు అని చెప్పి చాలామంది ఇంట్రెస్టింగ్గా చూసారు సినిమాని. అందులో మెయిన్గా చాలా మట్టుకు మ్యూజికే అంటారు, సినిమాలో సగం జీవం మ్యూజికే పోసింది అంటారు. నిజమంటారు? అంటే ఆ సీన్ డైరెక్టర్ అల్టిమేట్గా డైరెక్టర్ బోయపాటి గారు, ఆయన స్క్రీన్ ప్లే అలా ఉంటుంది, ఆ మేకింగ్ స్టైల్ కానీ ఆర్టిస్ట్ అంటే బాలయ్యబాబు చేయటం కూడా, అంటే వాళ్ళిద్దరూ కరెక్ట్గా డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్ ముఖ్యమైన క్యారెక్టర్ అది, ఈశ్వర క్యారెక్టర్ అది, అఘోరా క్యారెక్టర్ చాలా ముఖ్యమైన క్యారెక్టర్ కదా అది, దానికి మ్యూజిక్ కూడా బాగా బ్యాక్గ్రౌండ్ ఎన్హాన్స్ చేసింది. ఏంటి మొత్తం శ్లోకాలు మంత్రాలు వాటిని పెట్టేసరికి ఆ ఇంపాక్ట్ ఫుల్గా అలాగా, అది డైరెక్టర్స్ మెయిన్గా ఆ విజువల్ అండ్ ద మ్యూజిక్ తమన్ వాళ్ళ వాళ్ళకే వెళ్తున్నారు మెయిన్గా ఆ విజువల్స్ అది క్రియేట్ చేశారు కదా డైరెక్టర్, ఆటోమేటిక్గా మ్యూజిక్ వచ్చేస్తుంది అక్కడ అంతే, దానికని మనం ఏం జుట్లు పిక్కోనక్కర్లే. ఆ ఇంపాక్ట్ చూపిస్తారు డైరెక్టర్ విజువల్స్ ఇంపాక్ట్ అక్కడే, అబ్బా దీనికి శ్లోకాలు పెడితే బాగుంటుంది రా, పలానా మ్యూజిక్ చేస్తే బాగుంటుంది, ఆటోమేటిక్గా ఐడియా వచ్చింది కంపోజర్ అలాగా. కానీ దీంట్లో ఎక్కువగా శ్లోకాలు వాడటం చూసి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా, అంటే దాన్ని ఇన్వాల్వ్ అయ్యేలాగా, అదే ఇన్వాల్వ్ ఎందుకంటే ఇప్పుడు సౌండ్ సిస్టమ్ కూడా మీకు అలాగ వచ్చేసింది, ఏది ఫుల్ డిటిఎస్ డాల్బీలు చెప్పాను కదా అట్మాస్ అనేది, ఈ సౌండింగ్ కూడా ఇంపాక్ట్ ఇస్తుంది ఫుల్ హోల్ థియేటర్లో. వీళ్ళు మామూలు సౌండ్కి ఎక్కువ సౌండ్ పెట్టేది, అంటే సౌండ్ ఇంపాక్ట్ అది, సౌండ్ పెంచేసి మనం కూర్చున్న అందరూ ఇన్వాల్వ్ అయిపోతుంది దాంట్లో. ఇప్పుడు నాది అరుంధతి సినిమా ఉంది, దాంట్లో సౌండ్ ఇంపాక్టే టోటల్గా, సౌండ్ చూసి అంత భయపడిపోవటం, భయం అంటే బొమ్మాలి క్యారెక్టర్ వచ్చినప్పుడు కానీ అరుంధతి వస్తున్నప్పుడు కానీ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ద సౌండింగ్ ఆఫ్ ద థియేటర్ అది బాగా వెళ్ళిపోతుంది తోటగా. అలాగే అఖండాలో అన్నీ టోటలీ ఆయన బాలయ్యబాబు క్యారెక్టర్ మెయిన్గా, ఆ రెండు క్యారెక్టర్లు డబుల్ యాక్షన్ రెండు క్యారెక్టర్లు ఎక్స్ట్రాఆర్డినరీ చెప్పుకోదండి. మెయిన్గా అఘోరా క్యారెక్టర్ అది, ఆయన చేసే విధానం ఆ డైలాగ్ డెలివరీ ఇంకెవరు లేరు ఆ స్టైల్లో చేసేవారు, ఓన్లీ బాలయ్య ఆ విషయం చెప్పండి క్యారెక్ట్ క్యారెక్ట్ బాలయ్యబాబు ఒక్కరే ఉన్నారు ఆ ట్రెండ్ చేయాలంటే, అది అది అక్కడ నుండి పెద్ద ఆయన ఆశీస్సులు అక్కడ నుండి వచ్చింది బాలయ్యబాబుకి, మాకు మా నాన్నగారి దగ్గర నుండి వచ్చింది ఆ ఆశీస్సులు అంతే. అక్కడ నుండి వచ్చిన వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళంతా కారణ జన్ములు వాళ్ళు,